ఎందుకు దూరంగా ఉన్నావు బలమైన రీజన్ చెప్పింది. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది అయినా సరే నువ్వు నాకు ఇంకా పిచ్చగా నచ్చు, ఎందుకంటే నీ లైఫ్లోకి రాబోయే అబ్బాయి గురించి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు. ఇప్పుడు సడన్గా వచ్చి బ్రేకప్ చేస్తే నేనేం మాట్లాడాలి? నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు కాదని. ఏదేమైనా నేను ప్రయోజనాలు వచ్చిన కొన్ని కళలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఊహలు అప్పటికీ మర్చిపోలేదు. అప్పటికైనా నా గురించి ఆలోచించి ముందడిగా వేస్తామని ఆశిస్తే ఇప్పుడు వెనకడిగా వేస్తున్నా. గుడ్ బై. రే ఏమైందిరా, వాడు ఏదేదో అంటున్నాడు. అంతా అయిపోయిందిరా, ప్రేమలో పాతలం వరకు తీసుకెళ్ళి నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా, తను నిన్ను వదిలేయడం ఏంటి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామన్నావుగా. ఏమరా రీజన్ కూడా చెప్పట్లేదు, ఎప్పటికైనా నా కోసం చిన్న ఆస్తి బ్రేకప్ చెప్పేసి వచ్చేసా. పోనీ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా? రే ఎంతకాలం రా ఇలా అమ్మాయినే తలుచుకుంటూ ఉంటావు, మర్చిపోరా లవ్తోనే లైఫ్ ఎండ్ అవ్వట్లేదుగా, నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. మాట విని అమ్మాయిని మర్చిపో. నా వల్ల కావట్లేదురా. నా వల్ల కాదు అంటే ఏదీ కాదురా, జస్ట్ మూవ్ ఆన్, లైఫ్ మనకి ఇంకా కిక్కిస్తుంది. నా మాట విని జస్ట్ మూవ్ ఆన్ రా, జస్ట్ మూవ్ ఆన్, జస్ట్ మూవ్ ఆన్ రా. ఏయ్ పాపరా అయిపోయింది, నీ అదొస్తుంది, నీకేరా వదిలేసింది నన్ను, నీలో కాదుగా. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించండిరా, ఎలా మర్చిపోను ఎలా. నా కళ్ళల్లో నీరు వస్తావు చూడడానికి నా పక్కనే ఉంటానని చెప్పింది, కానీ ఇప్పుడు నాతో నేనే లేకుండా పోయాను. ఏమన్నారా జస్ట్ మూవ్ అనా, నీకు జస్ట్ మూవ్ అనారా, నాకు నా ప్రాణం ఎలా వదిలేసి వెళ్ళిపోను. దీనమ్మా ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇచ్చేవాడే, ఎందుకంటే అమ్మాయి వాళ్ళది కాదుగా, ఆ బాధ వాళ్ళది కాదుగా. నాకు తెలుసురా నీ బాధ, నాకు అర్థమవుతుంది. అమ్మాయిని మర్చిపోవాలంటే వేరే పని మీద ఇంట్రెస్ట్ పెట్టాలిగా. సరేరా ఏదో పనిలో జాయిన్ అవుతాను, పని మధ్యలో తనవాలు వస్తాయి, ఏ తప్పు చేస్తాను, తప్పు చిన్నదైతే పర్లేదు అదే పెద్దదైతే తర్వాత ఇక్కడ నాకు జాబ్ ఇస్తాడా. ఆఫ్టర్నూన్ 2కి కలుద్దాం మన రెగ్యులర్ ప్లేస్కి వచ్చి. కీర్తి మెసేజ్ రా. Thank you.
తను రెండింటికి వస్తానందిరా, 11 అయిందిరా, ఎందుకు రావు ఇప్పుడు? రిటర్న్ ఎంత? 12:01. రిటర్న్ ఎంత? 12:01. రిటర్న్ ఎంత? ఇప్పుడే కదరా చెప్పాను. అయితే ఏంట్రా మళ్ళీ చెప్పరా? 12:02. టైం ఎంతరా? 5 నిమిషాలు ఉంది ఇంకా. 5 నిమిషాలు. సారీరా, నేను రావడానికి అవ్వలేదు. ఇంట్లో వాళ్ళు మూవీకి తీసుకువెళ్ళారు. నేను నిన్ను వదిలేస్తున్నాను. నువ్వింక నా లైఫ్లోకి రాకు. నేను నిన్ను కదపను. నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో రీజన్ నేను చెప్పలేను. ప్లీజ్ నువ్వే అర్థం చేసుకో. ఇది చెప్పడానికే కలుద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఎనీవే గుడ్ బై, ఇంకా నన్ను మర్చిపో. వావ్, ఎక్సలెంట్ రా. రీజన్ లేకుండా వదిలేసింది. నీలాంటి బ్రతికి లోకంలో ఎవ్వడికీ రాకూడదు. కుక్కలా ఎదురు చూసావు కదా ఉదయం నుంచి. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, 2 గంటలకి సినిమాకి వెళ్తే 4:30కి ఎలా మెసేజ్ చేసిందిరా? ఇంటర్వెల్కి గుర్తురాను నువ్వు, సినిమా అయిపోయి 30 నిమిషాల ముందు గుర్తొచ్చావా? అయినా నీ దగ్గరకు వస్తే మళ్ళీ నువ్వు ఏదో కహానీ చెప్పి మళ్ళీ ట్రాక్లోకి లాగుతావని ఇంటి దగ్గరే ఉండి నీకు మెసేజ్ చేసింది. ఇలా నీ ఒక్కడికే చేసిందో ఇంకెంతమందికి చేసిందో. ఇంకొక మాట మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. రీజన్ లేకుండా బ్రేకప్ చెప్తే నేను ఏమనుకోవాలరా? బ్రేకప్ చెప్పడానికి కారణాలు ఏంటో చెప్పరా? వీడికి ఏమన్నా పాజిటివ్గా చెప్తే మళ్ళీ అమ్మాయిని మర్చిపోలేడు. ఏముందిరా, లవ్ చేస్తారు, బోర్ కొడితే వదిలేస్తారు. ఈ కాలంలో లవ్కి టైం పాస్ అని కూడా పేరు పెట్టేశారు రా. అంటే తను ఎన్నోళ్ళు చేసిన టైం పాసా? టైం పాస్. ఇంట్రెస్ట్ ఉన్నంతకాలం లవ్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. నన్ను మర్చిపోలేను రా, దీని బదులు చచ్చిపోవడం బెటర్. చచ్చిపోతారా? మాట్లాడుతున్నావు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోతావా? సరే చచ్చిపో, కానీ ఒకటి ఆలోచించు. నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నావు, అలాగే నీకోసం కూడా ఎవరొకరు ఏడుస్తారుగా. ఈ భూమి మీద నీ కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నంతకాలం బ్రతుకు, తర్వాత నీ ఇష్టం. నువ్వేమైపోయినా ఎవరో పట్టించుకోరు. మర్చిపోతా, నాకోసం కూడా ఏడ్చేవాళ్ళు. అమ్మా నాన్న అప్పటి వరకు బ్రతుకుతా, తర్వాత. మనం 10 మంది కోసం ఏడిస్తే మన కోసం 100 మంది ఆడవాలి. బ్రతికి తినడంతో కలిసి
నలుగురిని నవ్విస్తూ బ్రతకాలి. ఈ కాలంలో కొంతమంది మాత్రమే చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నారు. తీసుకువెళ్తే వాళ్ళని గమ్యం వరకు తీసుకువెళ్ళండి. అలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవద్దు. ప్రేమను గెలిపించుకునే ధైర్యం లేనప్పుడు ఎప్పటికీ ప్రేమించే హక్కు లేదు.